ओम अज्ञान ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदांतिकं। वंदेहं श्री गुरो श्रीयुत पदकमलं श्री गुरुन् वैष्णवांच श्रीरूपं साग्रजातं सहगण राधान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन संहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्विताश्च। हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरंगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। पांचाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ओं विष्णुपादाय कृष्णपेष्टाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त बृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते व्यासदेवाय नमः। थैंक्स माताजी। ఓకే అండి, స్టార్ట్ చేద్దామండి. సో నిన్న 32 శ్లోకాలు చదివాము, 12వ అధ్యాయము 32 శ్లోకాలు కంప్లీట్ చేసాము. ఈరోజు 33వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. సయిత్తం గృణతః పుత్రాన్ సయిత్తం గృణతః పుత్రాన్ దృష్ట్వా ప్రజాపతీన్ ఎన్నోది ప్రభుజీ? 33వ శ్లోకం మాతాజీ, 12వ అధ్యాయం 33వ శ్లోకం. ఓకే ఓకే ప్రభుజీ. సయిత్తం గృణతః పుత్రాన్ పురో దృష్ట్వా ప్రజాపతీన్ ప్రజాపతి పతిస్తన్వం ప్రజాపతి పతిస్తన్వం తత్యాజా వ్రీడితస్తదా తత్యాజా వ్రీడితస్తదా తాం దిశో జగృహుర్ఘోరాం ताम दिशो च गृह घोराम निहारम यद्विसुस्तमः निहारम यद्विसुस्तमः ప్రజాపతులు ప్రజాపతుల జనకుడవు బ్రహ్మదేవుడు తన పుత్రులు అంటే ప్రజాపతులు ఆ విధముగా పలుకుటనుగాంచి మిగులు సిగ్గుచెంది తాను గ్రహించి ఉన్నటువంటి దేహమును శీఘ్రమే త్యజించెను. తదనంతరము ఆ దేహము సమస్త దిక్కులయందు అంధకార మందలి ఘోరముకు పొగమంచుగా ప్రకటమయ్యను. మరీచుడు కదండి, ఇంతకుముందు ఆయనే మందలించింది మరీచుడు. సో బ్రహ్మదేవుడు అలాంటి కర్మలు చేస్తూ ఉంటే వినలేదు ఆయన. సో మరీచుడు చెప్పినా కానీ వినలేదు. అప్పుడు భగవంతుడిని ప్రార్థించారు. ప్రార్థించడం వల్ల కొంచెం ఆయన మనసు మారిందో ఏమో తెలియదు. చివరికి ఆయన ఎవరైతే పుత్రులతోటి చెప్పించుకోబడిన తర్వాత సిగ్గు చెందారు. ఆయన సిగ్గు చెంది దేహాన్ని త్యాగం చేశారనమాట బ్రహ్మదేవుడు. దేహాన్ని త్యాగం చేసినప్పుడు అన్ని దిక్కుల అంధకారంలో పొగమంచుగా ప్రకటమైందంట ఆయన ఆయన శరీరం. చేసిన పాపకర్మలకు చెల్లుబాటు చేయుటకు శీఘ్రమే దేహాన్ని త్యజించుట పరమోత్తమ మార్గం. జీవుల నాయకుడు బ్రహ్మదేవుడు ఈ విషయమున తన స్వీయ ఉపమానం ద్వారా తెలియజేశాను. అతడు అమిత ఆయువును కలిగి ఉన్నాడు, కానీ తన ఘోరమగు పాప కారణమున దేహమును త్యజించవలసిన దేహమును త్యజించి వేసాను.
నియమరహితముగా మైథునములకు పాల్పడుట అన్నది ఎంతటి పాపకర్మయో చూపుచు ఇది జీవులందరికూ ఒక గుణపాఠమై ఉన్నది. నిందాపూర్వకముగు మైథునమును గూర్చి తలపోయుటయు పాపమయమే. అట్టి పాపకర్మలకు చెల్లుబాటు చేయుటకే మనుజుడు తన దేహమును త్యజించవలెను. అనగా మనుజుని ఆయువు వరములు ఐశ్వర్యాదులు పాపకర్మలచే తొలగిపోగలవు. ఇక అత్యంత ఘోరముగు పాపకర్మము అనిమీయత మైథునమే. అజ్ఞానమే పాపమయ జీవనమయ జీవనమునకు కారణము, లేదా పాపమయ జీవనమే నీచపు అజ్ఞానమునకు కారణము. అట్టి అజ్ఞాన రూపము అంధకారము లేదా పొగమంచుగా మంచు పొగ. అంధకారము లేదా మంచు పొగ ఇప్పటికీ సమస్త విశ్వమును ఆక్రమించుచున్నది. సూర్యుడే దానిని ఏకైక నివారణ తత్వం. కనుకనే భగవానుని ఆశ్రయము పొందినవాడు మంచు పొగ యొక్క అంధకారమును నశించిపోయే భయమే లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే శరీరాన్ని త్యాగం చేయడం ఒకటే సరైనటువంటి శిక్ష అన్నమాట. సో పశ్చాత్తాపం, అది సరైనటువంటి పశ్చాత్తాపం. సో బ్రహ్మదేవుడు అది ఆచరించి చూపించారు ఆ పొరపాటుని. ఆ పొరపాటు చేసినందుకు దానికి పశ్చాత్తాపంగా ఆయన శరీరాన్ని వదిలేయటం అనేది జరిగింది. నియమరహితమైనటువంటి మైథునము కూడా ఒక పాపము అని చెప్తున్నారు అన్నమాట. అది అన్నిటికంటే కూడా ఎక్కువ పాపకర్మాట. జీవులందరికీ కూడా ఈ సంఘటన ద్వారా ఒక గుణపాఠం అనేది నేర్పబడింది. అంటే ఇప్పుడు మైథునం చేస్తేనే, నియమరహితమైనటువంటి మైథునం చేస్తేనే పాపం కాదంట, దాని గురించి ఆలోచన చేసినా కానీ పాపమే అని చెప్తున్నారు. అలాంటి పాపకర్మలను ఒకవేళ కనుక చేస్తే మనిషి దేహాన్ని త్యాగం చేయడం ఒక్కటే పశ్చాత్తాపం. అయితే ఈ ఇప్పుడు మంచు పొగలాగా మారిపోయారనమాట. అంటే అదంతా కూడా అజ్ఞానానికి ఒక చిహ్నం అనమాట. మరి మంచు పొగని ఛేదించేది ఏంటి అండి అంటే సూర్యరశ్మి మాత్రమే. సో సూర్యరశ్మి ఉన్నంతసేపు మంచు పొగ మనకి కనిపించకుండా ఉంటుంది అనమాట. అలానే ఈ మన యొక్క పాపాలు అనేటువంటి అజ్ఞానం ఎప్పుడు తొలగిపోతుంది అంటే సూర్యరశ్మి లాంటి భగవంతుడి యొక్క సన్నిధిలో గనక మనం ఉన్నప్పుడు, ఆ సన్నిధిలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేది తొలగిపోతుంది అనేటువంటి విషయం. సో అజ్ఞానం వల్ల మళ్ళీ మనం పతనం చెందుతాము అనేటువంటి భయం కూడా అవసరం లేదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సన్నిధిలో ఉంటామో అప్పుడు. కదాచిద్యాయత స్రష్టూర్ పూర్వపు కల్పమునందువలే లోకములను ఏ విధముగా సృజించవలెనా అని బ్రహ్మదేవుడు ఒకప్పుడు తలచినప్పుడు నాలుగు వేదములు అతని నాలుగు ముఖముల నుండి కల్పమైన ప్రకటమైనవి. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు శరీరం వదిలినప్పుడు సంగతి చెప్పట్లేదు. పూర్వం కల్పంలో ఎలా సృష్టించాలి సమస్త సృష్టిని అని ఆలోచన స్టార్ట్ చేసినప్పుడు ఆయన ముఖం నుంచి నాలుగు వేదాలు వెలువడ్డాయి అని చెప్తున్నారు. ఏమాత్రము కలుషిత పడకుండా అగ్ని దేనినైనను మింగివేయగలిగినట్లు బ్రహ్మదేవుని మహిమాగ్ని అనునది తనయుతో సంభోగము అనేది అతని పాపమయ కర్మను మింగివేసిన. వేదములు సమస్త జ్ఞానములకు మూలమై ఉన్నవి. భౌతిక జగత్తును తిరిగి సృజించుట బ్రహ్మదేవుడు తలపోయినప్పుడు దేవదేవుడు శ్రీకృష్ణుని కరుణచే అవి తొలుత అతనికి విదితములైనవి. దేవదేవుని తన భక్తి యోగ కారణమున బ్రహ్మదేవుడు పరమశక్తిమంతుడై ఉన్నాడు. ఘనముగు భక్తి యోగ పదము నుండి భక్తుడు ఒకవేళ యాదృచ్ఛికముగా పతనము చెందినచో అతనిని క్షమించుట భగవానుడు సదా సంసిద్ధుడై ఉండును. ఈ విషయము శ్రీమద్ భాగవతము ఇట్లు సమర్థించుచున్నది. స్వపాదమూలం భజత ప్రియస్య త్యక్త్వాన్య భావస్య హరి పరేశః వికర్మ యచ్చోత్పతితం కదంచిత్ దనోతి సర్వం హృది సన్ని విష్ణు. భగవానుని ప్రేమయుత సేవయందు నూటికి నూరు పాళ్ళు నెలకొలిన ఎవరైనను ఆ దేవదేవునికి పరమప్రియుడైన వాడే, భక్తుని హృదయమునందు నిలిచిన వాడే ఆ భగవానుడు యాదృచ్ఛికముగా చేయబడినటువంటి అన్ని రకముల పాపములను క్షమించివే. బ్రహ్మదేవుని వంటి మహితాత్ముడు సొంత తనయుతో సంభోగింప
తలచుట ఊహాతీతమైనది. ప్రకృతి శక్తి ఎంతటి ప్రబలమైనది అనగా అది ఎవరినైనను ఎవరిపైనైనను పనిచేయగలదనియే బ్రహ్మదేవుని ఉపమానము చూపుచున్నది. భగవత్కరుణతో అతని చిన్నపాటి శిక్షతో రక్షింపబడిను. భగవాని అనుగ్రహమున అతడు తన ప్రతిష్టను మాత్రం కోల్పోలేదు. అంటే ఇప్పుడు పాపం చేయడం అనేది ఈ భౌతిక ప్రకృతిలో సహజం అన్నమాట. అయితే నువ్వు ఒకవేళ కనుక భగవంతుడి యొక్క భక్తుడివి అయి ఉన్నట్లయితే, అంటే బ్రహ్మదేవుళ్లాగా భగవద్భక్తుడివి అయి ఉన్నట్లయితే, ఈ భౌతిక ప్రకృతి ప్రభావంతో కనుక మనం ఏదైనా పాపం చేసి ఉన్నా కానీ మనం ఆ భక్తి నుంచి కనుక తప్పుకోకుండా ఉంటే మన పాపాలన్నీ కూడా భగవంతుడు క్షమించేస్తారు. బ్రహ్మదేవుడికి ఏ విధంగా అయితే అంత ఘోరమైనటువంటి పాపం నుంచి కూడా ఆయన్ని కొద్ది శిక్షతోటే తీసేశారనమాట. ఆయనకి చాతుర్హోత్రం కర్మతంత్రం ఉపవేదనయై సహా ధర్మస్య పాదాశ్చత్యా తదా ఏవ ఆశ్రమవృత్తయః యజ్ఞ నిర్వాహకుడు హోత అగ్ని ఉపవేదములు రీత్యా నిర్వహింపబడిన కర్మ అనే నాలుగు రకముల యజ్ఞ నిర్వహణ అవసరములు ప్రకటమయ్యారు. నాలుగు యుగధర్మ నియమములు మరియు నాలుగు ఆశ్రమముల ధర్మములు సైతము ప్రకటమైనవి. అంటే ఇంతకు ముందు కల్పంలో ఏ విధంగా అయితే అవన్నీ ప్రకటమయ్యాయో అదే విధంగా ఇప్పుడు కల్పంలో కూడా ప్రకటమయ్యాయట. బ్రహ్మదేవుడి యొక్క ముఖం నుంచి వేదాలు వచ్చాయి. తర్వాత యజ్ఞ నిర్వహణకి కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రకటమయ్యాయి. ఏంటి అయ్యి యజ్ఞ నిర్వాహకుడు అంటే ఎవరండి, యజ్ఞాన్ని నిర్వహించేటువంటి వాడు అనమాట బ్రాహ్మణుడు. తర్వాత హోత అగ్ని ఉపవేదములు రీత్యా నిర్వహింపబడినటువంటి కర్మ అనేది నాలుగు రకములైనటువంటి యజ్ఞ నిర్వాహకం, ఇవన్నీ కూడా ప్రకటమయ్యాయి. యుగధర్మ నియమాలు కూడా ఏంటంటే సత్యము తపస్సు దయా శుచిత్వము, ఈ నాలుగు కూడా యుగధర్మ నియమాలు. ఆ నాలుగు ఆశ్రమముల ధర్మాలు సైతం కూడా ప్రకటమైనాయి అని. ఆహారము నిద్ర భయము మైథునము అనే నాలుగు దేహ అవసరములు జంతువులకు మానవ సంగమునకు ఒకే రకముగా ఉన్నవి. కనుకనే మానవ సంగమును జంతువుల నుండి వేరుపరచుటకు వర్ణాశ్రమముల దృష్ట్యా ధర్మ కార్య నిర్వహణము కలదు. అవన్నీను వేద వాంగ్మయమునందు స్పష్టముగా పేర్కొనబడి బ్రహ్మదేవుని నాలుగు ముఖముల నుండి నాలుగు వేదములు ఉద్భవించినప్పుడు అవి ప్రకటమయ్యాయి. ఆ విధముగా నాగరిక మానవునిచే ఆచరింపబడినట్లుగా వర్ణాశ్రమముల దృష్ట్యా మానవ ధర్మము నెలకొల్పడబడి ఆ నియమములను ఆచార పద్ధతిని అనుసరించే వారు ఆర్యులు అని పిలువబడుదురు. ఆర్యులు అంటే ఏంటంటే ఎవరైతే ధర్మ నియమాలని పాటిస్తారో వాళ్ళు ఆర్యులు, ఎవరికైతే ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి ఉంటుందో వాళ్ళు ఆర్యులు అంటారు అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మానవ ధర్మాన్ని నెలకొల్పబడినవి అని చెప్తున్నారు. అంటే వర్ణాశ్రమాల దృష్ట్యా మానవ ధర్మం అనేది నెలకొల్పబడింది. అంటే బ్రహ్మదేవుడు చేసినటువంటి అంత ఘోరమైన తప్పును కూడా భగవానుడు క్షమించి ఆయన ముఖం ద్వారా ఆ కల్పంలో కూడా మళ్ళీ వేదాలని సృష్టించారు. మళ్ళీ యజ్ఞాన్ని చేయడానికి అవసరమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా సృష్టించడం జరిగింది. ఇవన్నిటి ద్వారా కూడా నాలుగు ముఖాల నుంచి వెలువడ్డాయి అన్నమాట ఇవన్నీ కూడా. అంటే మానవ నాగరికతకి అవసరమైనటువంటి ధర్మాలు కూడా నెలకొల్పబడినవి అని చెప్తున్నారు. విదురవాచ్యేనా సృజద్దేవస్తన్మే బ్రూహి తపోదనా
విదురుడు పలికెను. ఓ తపోధనుడా, తన ముఖము నుండి వెలువడినటువంటి వేద జ్ఞానమును బ్రహ్మదేవుడు ఏ విధముగా మరియు ఎవరి సహాయంతో సుస్థిరపరచనో దయతో నాకు వివరింపుము. సేఫ్ గార్డ్ చేశారు, ఏ విధంగా ప్రొటెక్ట్ చేశారు, ఎవరి సహాయంతో ఆ వేదాలన్నింటినీ కూడా జాగ్రత్త చేశారు అని చెప్పేసి విదురుడు మైత్రేయుణ్ణి అడుగుతున్నారు అన్నమాట. మైత్రేయవాచం అథర్వాక్యాన్ వేదాన్ పూర్వదిభిర్ముఖై శాస్త్రమిజ్జాం స్తుతిస్తోమం ప్రాయశ్చిత్తం వ్యధాక్రమాత్. మైత్రేయుడు పలికెను, బ్రహ్మదేవుని ఎదుటి ముఖమును మొదలుకొని క్రమముగా రుక్కు, యజస్సు, సామము, అథర్వము అనే నాలుగు వేదములు ప్రకటమయ్యాయి. అటు పిమ్మట శాస్త్రము, పౌరోహిత్య కర్మలు, స్తుతి స్తోమము, ప్రాయశ్చిత్త కర్మలు సర్వము ఒకదాని వెనుక ఒకటి స్థాపితములైనవి. అంటే ఫస్ట్ ముఖం, నాలుగు ముఖాల్లో మొదటి ముఖం నుంచి అంటే ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి ముఖం నుంచి వేదాలు వచ్చాయట. ఆ తర్వాత ప్రాయశ్చిత్త కర్మలు కూడా వచ్చాయట. స్తుతి స్తోత్రము, పౌరోహిత్య కర్మలు, శాస్త్రము ఇవన్నీ కూడా ఆయన ముఖం నుంచి వెలువడడం అనేది జరిగింది. ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం వేదమాత్మనః తాపత్యం చ సృజద్వేదం క్రమాత్ పూర్వాదిభిర్ముఖై. అతడు ఆయుర్వేదమును, ధనుర్వేదమును, గాంధర్వ వేదమును, సాపత్య విజ్ఞానమును అంటే సర్వమును, సర్వమును వేదముల నుండి సైతము సృజించను. అవన్నీను పూర్వాదిముఖముల నుండి ఒకదాని విధప ఒకటి బయలువేరును. అంటే మిగిలినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం ఇలాంటి విద్యలు కూడా, విజ్ఞానం కూడా సృజింపబడింది, అవన్నీ కూడా పూర్వాదిముఖముల నుండి ఒకదాని విధప ఒకటి వెలువడినవి అని చెప్తున్నారు. వేదములు పూర్ణ జ్ఞానమును కలిగి ఉండును. ఈ లోకమందే కాక ఇతర లోకములందును మానవ సమాజమునకు అవసరముకు అన్ని రకముల జ్ఞానములను అట్టి పూర్ణ జ్ఞానమున ఈమిడి ఉండును. అంటే వేదాల్లో చెప్పబడినటువంటి జ్ఞానము ఓన్లీ మన లోకాని వాళ్ల కోసం మాత్రమే కాదు, అన్ని లోకాల జనుల కోసం కూడా కావలసినటువంటి ధర్మ నియమాలు, జ్ఞానము అనేది వేదాల్లో చెప్పబడి ఉంది అని చెప్తున్నారు. సామాజిక వ్యవస్థను చక్కగా కొనసాగించట కొరకు యుద్ధ విద్య సైతము అవసరమగు జ్ఞానమే అని తెలపబడిచున్నది. ఈ జ్ఞాన సమూహములన్నీను ఉపపురాణములు అని పిలువబడును. అంటే ఈ వీటినే ఉపపురాణాలు అంటారు. ఇంతకు ముందు వేదాలు వెలువడ్డాయి అన్నారు, వేదాలతో పాటు ఉపపురాణాలు కూడా వచ్చాయి అన్నారు. అంటే ఈ ఉపపురాణాలన్నీ ఏమిటి అంటే మిగిలినటువంటి వివిధ జ్ఞానాలు అన్నమాట. యుద్ధ విద్యలని, లేకపోతే ఆయుర్వేదమని, ధనుర్వేదమని, లేకపోతే గాంధర్వ వేదమని, ఇలాంటివన్నిటినీ కూడా ఉపపురాణాలు అని అంటారన్నమాట. అన్ని రకముల జ్ఞానములు అట్టి పూర్ణ జ్ఞానమున ఇమిడి ఉండును. సామాజిక వ్యవస్థను చక్కగా కొనసాగించట కొరకు యుద్ధ విద్య సహితము అవసరమగు జ్ఞానమే అని తెలపవలసి వచ్చుచున్నది. ఈ జ్ఞాన సమూహములన్నీను ఉపపురాణములు అని పిలువబడును. వాస్తవమునకు ఆధ్యాత్మిక జ్ఞానములే వేదముల యందలి ముఖ్య అంశం. కానీ మనుజుని ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన యత్నము తోడ్పడుటకు పైన పేర్కొనబడినటువంటి ఇతర సమాచారములు అవసరమగు వైదిక జ్ఞాన శాఖలు కాగలవు. అల్టిమేట్ గోల్ ఏంటంటే వేదాల యొక్క అల్టిమేట్ అంటే అత్యుత్తమమైనటువంటి ధ్యేయం ఏమిటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. మరి ఆధ్యాత్మిక జ్ఞానం అందరూ వేదాలు చదివిన వాళ్ళందరూ కూడా వెంటనే దాన్ని గ్రహించలేరు అనమాట. అందుకని వాళ్ళ కోసం అని చెప్పేసి ఇలాంటి ఉపపురాణాల వల్ల కూడా స్లో స్లోగా వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చేరుకోగలుగుతారు అని చెప్తున్నారు. ఇతిహాస పురాణాన్ని
ఇతిహాస పురాణాని పంచమం వేదమీశ్వరం పంచమం వేదమీశ్వరః పంచమం వేదమీశ్వరః సర్వేభ్య ఏవ వక్త్రేభ్యః సర్వేభ్య ఏవ వక్త్రేభ్యః సుస్రుజే సర్వదర్శనః సుస్రుజే సర్వదర్శనః భూత భవిష్యత్ వర్తమానములన్నింటినీ గాంచగలిగి ఉన్నందున బ్రహ్మదేవుడు పిలప పంచమ వేదమును తన ముఖము నుండి సృజించెను. ఏమిటండి పంచమ వేదాలు అని వేటిని అంటారు? ఇతిహాసాలు, పురాణాలు, ఇతిహాసాలని వాటిని పంచమ వేదాలు అంటారు. ఇవన్నీ ఎందుకు అవసరం అండి? భవిష్యత్ కాలంలో జనులందరికీ ఇవి అవసరం కాబట్టి వాటన్నింటినీ చూడగలిగినటువంటి బ్రహ్మదేవుడు వాటిని కూడా ముందే ఆయన ముఖం నుంచి సృష్టించారన్నమాట. దేశములకు, జాతులకు, ప్రపంచములకు సంబంధించినటువంటి చరిత్రలు పెక్కు కలవు, కానీ పురాణములు అనేవి ఈ కల్పమునకు మాత్రమే కాక పలు ఇతర కల్పముల యందల విశ్వ చరిత్రలై ఉన్నవి. బ్రహ్మదేవుడు ఈ చారిత్రాత్మక సత్యముల సత్యముల జ్ఞానమును కలిగి ఉన్నందున పురాణములన్నీను చరిత్రలై ఉన్నవి. ఆది యందు బ్రహ్మచే రచించబడినందున అవి వేదముల యందల భాగమై ఉండి పంచమ వేదముగా పిలువబడినవి. ఇతిహాసాలు ఇవన్నీ ఏంటంటే మహాభారతం లాంటివి అనమాట. ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడి యొక్క ముఖం నుంచే వెలువడినటువంటి ఇతిహాసాలు అని చెప్తున్నారు. వాజపేయం సగోసవం అన్ని విధములకు యజ్ఞములు అంటే షోడసి, ముక్తము, పురుషి, అగ్నిష్ఠోమము, ఆప్తోర్యాయము, అతిరాత్రము, వాజపేయము, గోసవము ఇవన్నీ కూడా యజ్ఞాలలో ఉన్నటువంటి రకాలన్నమాట. బ్రహ్మ యొక్క పడమటి ముఖము నుండి వ్యక్తమయ్యను. యజ్ఞాలు బ్రహ్మ యొక్క పడమటి ముఖం నుంచి వచ్చాయట. విద్యాదానం తపస్సత్యం ధర్మస్యేతి పదాని చ ఆశ్రమాంశ యథాసంఖ్యం అసృజత్సహ వృత్తిభిః విద్యా, ధానము, తపస్సు, సత్యము అనునవి ధర్మము యొక్క నాలుగు పాదములు అని చెప్పబడింది. వీరిని నేర్చుటకు వృత్యానుసారముగా ఉన్న వివిధ వర్గములతో పాటు నాలుగు ఆశ్రమములు కలవు. బ్రహ్మదేవుడు వీటినన్నింటినీ క్రమ పద్ధతిలో సృజించెను. అంటే మిగిలినటువంటివి అనమాట. ఏంటి అండి? విద్య, ధానము, తపస్సు, సత్యము అనేటువంటి ధర్మము యొక్క నాలుగు పాదములు. ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. తర్వాత యుగంలో మూడు పాదాల మీదకి వచ్చింది. ఆ తర్వాత యుగంలో రెండు పాదాల మీదకి వచ్చింది. ఆ తర్వాత యుగంలో ఒక పాదం మీద ఉంది అంటాం కదండి. ఆ నాలుగు పాదాలు ఏమిటి అండి? విద్య, ధానము, తపస్సు, సత్యం ఇవి నాలుగు అన్నమాట. సో ఇవన్నీ కూడా నాలుగు పాదాలుగా ఉన్నటువంటి ధర్మము చెప్పబడింది. వీటిని నేర్చుకున్నట్టుకు వృత్యానుసారముగా ఉన్నటువంటి వివిధ వర్గములతో పాటు నాలుగు ఆశ్రమములు కూడా కలవు. వృత్తిని అనుసరించి వచ్చేటువంటి వర్గాలు అంతేకాని కులాలు కాదండి. కులాల గురించి ఇక్కడ మాట్లాడలేదు, వర్ణాల గురించి మాట్లాడుతున్నారు. ఈ వర్ణం అనేది వృత్తి అనుసారంగా వచ్చేటువంటి వర్ణం అనమాట. మనం ఏం కర్మ చేస్తున్నాం, మన యొక్క ప్రొఫెషన్ ఏంటి అనేటువంటి దాన్ని బట్టి మనకి ఆ యొక్క వర్ణం అనేది ఉంటుందన్నమాట. ఈ వర్ణం నాలుగుతో పాటు నాలుగు ఆశ్రమాలు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడు వీటన్నింటినీ క్రమ పద్ధతిలో సృజించారు అని చెప్తారు. అంటే వర్ణాశ్రమ ధర్మాలు కూడా వచ్చాయి అని చెప్తున్నారు. బ్రహ్మచర్యము అంటే విద్యార్థి జీవనం, గృహస్థ్యము అంటే గృహస్థ జీవనం, వానప్రస్థము అంటే తపో నిర్వహణకు గల పదవీ విరమణ సమయం జీవనం, సన్యాసము అంటే సత్యప్రచారమునకై గల సన్యాస జీవనం అనే నాలుగు ఆశ్రమముల బీజమే ధర్మము యొక్క నాలుగు పాదములు. ఇక వృత్తిరీత్యా ఉన్నటువంటి విభాగములు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనువారులు. ఆత్మానుభవ పురోగతి కొరకై ఇవన్నీను బ్రహ్మదేవునిచే చక్కగా యోచించబడి సృజింపబడినవి. విద్యార్థి జీవనము ఉత్తమ విద్యను బడయుటకే ఉద్దేశించబడింది. గృహస్థ జీవనము ఇంద్రియ తృప్తి కొరకే ఉద్దేశించబడింది. గృహస్థ జీవనము నుండి విరమణము అనేది ఆధ్యాత్మిక జీవన పురోగతి కొరకే చేయుటకు ఉద్దేశించబడింది. సన్యాస జీవనము పరతత్వమును గూర్చి
తన సామాన్యమునకు ప్రచారము చేయుటకే ఉద్దేశించబడి ఈ సంఘ సభ్యులందరి సంఘటిత కర్మలు మానవ జీవన కార్యములై అందలి పురోగతికి పరిస్థితిని అంతటిని అనుకూలముగా వేచి చేసి చేసి వేయును. మానవుని అందలి జంతు ప్రవృత్తులను సంస్కరించుటకు ఉద్దేశించబడినటువంటి విద్య పైననే ఈ వర్ణాశ్రమ ధర్మపు ఆరంభము ఆధారపడి ఉన్నది. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ జ్ఞానమే సర్వోన్నతముకు పవిత్రీకరణ విధానమై ఉన్నది. అంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని బ్రహ్మదేవుడు ఎందుకు సృజించారండి అంటే ఈ సృజన అంతా కూడా మనల్ని ఆధ్యాత్మిక పురోగతి కోసమని సృజించారు అని చెప్తున్నారు. అయితే వీటిని ఫాలో అవడం వల్ల అంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని కరెక్ట్ గా ఫాలో అవడం వల్ల మనము ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించవచ్చు. అన్ని జ్ఞానాల్లో కూడా సర్వోన్నతమైనటువంటి జ్ఞానం పవిత్రీకరణమైనటువంటి విధానం ఏమిటి అంటే పూర్ణ పురుషోత్తమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానమే అని చెప్తున్నారు. పావిత్రం ప్రాజాపత్యం చ పావిత్రం ప్రాజాపత్యం చ ప్రాజాపత్యం చ బ్రాహ్మం చాద బృహత్తదా బ్రాహ్మం చాద బృహత్తదా వార్తా సంచయ శాలీనా వార్తా సంచయ శాలీనా శిలోయించ ఇతి వై గృహే శిలోయించ ఇతి వై గృహే మిదప ద్విజుల కొరకే యజ్ఞోపవీత సంస్కారము ఆవిష్కరించబడినది. ద్విజులు అంటే ఏంటండి? రెండు జన్మలు కలిగిన వాళ్ళు అని. అంటే ఒకే జన్మలో రెండు జన్మలు, అంటే ఒకే శరీరంతో రెండు జన్మలు. అది ఏమిటండి? యజ్ఞోపవీతం వేసిన తర్వాత వచ్చేటువంటి జన్మలు. అంటే మంత్రదీక్ష జరిగిన తర్వాత ఒక జన్మ, మంత్రదీక్ష జరగక ముందు ఇంకొక జన్మ, దాన్ని ఇంకొక జన్మ అంటే రెండు జన్మలుగా సూచిస్తారనమాట. మిగప ద్విజుల కొరకే యజ్ఞోపవీత సంస్కారము ఆవిష్కరింపబడినది. వేదములను అంగీకరించిన పిమ్మట కనీసము ఒక సంవత్సర కాలము అనుసరించవలసినటువంటి నియమములు, మైదున భోగము నుండి పూర్తిగా దూరముగా ఉండుట గల నియమములు, వేద నిర్దేశముల దృష్ట్యా ఉన్నటువంటి వృత్తులు, గృహస్థ జీవనమునందల వివిధ సంచయ కర్మలు, విసర్జిత ధాన్యమును గ్రహించుచు ఎవ్వరి సహకారము లేకుండా జీవనమును పోషించు విధానము అనునవి ఆవిష్కరించబడినట్లు అధీను ఆరంభింపబడినది. అంటే యజ్ఞోపవీత సంస్కారాలు కూడా ఆవిర్భవించబడ్డాయి అని చెప్తున్నారు. అయితే మైదున సుఖం నుంచి దూరంగా ఉండడానికి అవసరమైనటువంటి విధి నియమాలు కూడా ఆవిర్భవించబడ్డాయి. వేద నిర్దేశాల దృష్ట్యా ఉన్నటువంటి వృత్తులు, గృహస్థ జీవనంలో చేయాల్సినటువంటి కర్మలు, మళ్ళీ సన్యాస జీవితంకి సంబంధించినటువంటి ఏ విధంగా ఉండాలి అంటే సన్యాస జీవితంలో ఏంటి, విసర్జిత ధాన్యాన్ని మాత్రమే గ్రహించుట, ఎవరి సహకారము లేకుండా జీవనాన్ని పోషించుకోవట, అంటే దానికి అంటే ఆ రోజు ఆ సమయంలో భగవంతుడి ద్వారా ఏమైతే మనకి ఇవ్వబడుతుందో అది మాత్రమే గ్రహించి బ్రతకడం అన్నమాట. సో ఆ విధమైనటువంటి జీవనానికి కావలసినటువంటి అన్నీ కూడా బ్రహ్మదేవుడి ద్వారా ఆవిష్కరింపబడ్డాయి అని చెప్తారు. బ్రహ్మచారి జీవనమునందు మానవ జన్మ ప్రాముఖ్యమును గురించి పూర్తి ఉపదేశములు వసగబడు. సంసార జంటాటము నుండి బయటపడుటకు అతన్ని ప్రోత్సహించు రీతితో ప్రాథమిక దివ్య విద్య రూపొందించబడింది. అంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు, అంటే బ్రహ్మచర్యలో ఉన్నప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి విద్య ఏమిటి అంటే ఈ మన యొక్క బ్రహ్మచారి జీవనంలో మనం నేర్చుకునేటువంటి విద్య సంసారం నుంచి బయటపడడానికి అవసరమైనటువంటి రీతిలో మనకి విద్యని నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట బ్రహ్మచర్యం. కానీ మనం బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మనం భౌతిక విద్యలు మాత్రమే నేర్చుకుంటున్నాం, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని మనము నేర్చుకోవట్లేదు ఇప్పుడు ప్రజెంట్ యుగంలో, ప్రజెంట్ లోకంలో. తగిన కన్యను వివాహమాడుటకు అనుమతింపబడిన అంటే ఒక జీవితం నందు అటు వ్రతమును అంగీకరింప జాలని వారే గృహమునకు మరలిపోయి అంటే ఇప్పుడు బ్రహ్మచర్యంలో మనం కనుక విద్యని సరిగ్గా మనము నేర్చుకొని ఉంటే డైరెక్ట్ గా గృహస్థ జీవనంలోకి వెళ్ళరన్నమాట, ఇంకా డైరెక్ట్ గా వానప్రస్థంలోకి లేకపోతే సన్యాసంలోకి వెళ్ళిపోతారనమాట. కానీ ఎవరికైతే ఈ బ్రహ్మచర్య సమయంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగదో
అంటే తర్వాత సన్యాస జీవితం మీద ఇంట్రెస్ట్ కలగదో, లేకపోతే ఇంద్రియ భోగం చేయాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే గృహస్థ జీవనం అనేది ఉద్దేశించబడినది అని చెప్తారు. తగిన కన్యను వివాహమాడుటకు అనుమతింపబడి వారు, అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా కన్యను చూసి పెళ్లి చేసుకోవడానికి అనుమతింపబడేవాళ్ళు అనమాట. లేనిచో విద్యార్థి జీవితం అంతయు మైథున భోగం నుండి దూరముగా ఉండి నిత్య బ్రహ్మచారిగా నిలిచి ఇండిడివాడు. అది ఎంతయో విద్యార్థి శిక్షణం యొక్క గుణముపై ఆధారపడి ఉండడం. అట్టి వ్రతశీలురైనటువంటి బ్రహ్మచారిని మా గురువు గారి రూపమును నేను కలిసి అవకాశమును పొందితిని. ఎవరండి ఆయన గురువు గారు? ప్రభుపాదల వారి గురువు గారి గురించి మాట్లాడుతున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి, భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజులు అన్నమాట. అట్టి మహాత్ముడు నైష్టిక బ్రహ్మచారి అని పిలవబడును. ఆయన నైష్టిక బ్రహ్మచారి అటండి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. వైకాసావానకిల్యౌ పావనే నాస్యే కుటీచకః పూర్వం బహ్వోదో హంస నిష్క్రియౌ. వైఖానసులు, వాలకిల్లులు, ఔదుంబరులు, ఫేనవులు అనునవి వానప్రస్థ జీవనమునందరి నాలుగు విభాగములు. కుటీచకులు, బహ్వోదకులు, హంసలు, నిష్క్రియులు అన్నవి సన్యాస జీవనమునందరి నాలుగు విభాగములు. ఇవన్నీను బ్రహ్మ నుండి ప్రకటమైనవి. అంటే వానప్రస్థ జీవనంలో ఉండేటువంటి నాలుగు రకాలు వాళ్ళు, మళ్ళీ సన్యాస జీవనంలో ఉండేటువంటి నాలుగు రకాల వాళ్ళు. వానప్రస్థ జీవనంలో ఉండే వానప్రస్థం అంటే ఏంటండి? ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం చేసేటువంటి తపస్సు అన్నమాట. అది ఎప్పుడు చేస్తారండి? వానప్రస్థం రిటైర్మెంట్ వయసు వచ్చినప్పుడు. సో అలాంటి వాళ్ళల్లో మళ్ళీ నాలుగు రకాలంట. ఎవరు? వైఖానులు, వైఖానసులు, వాలకిల్వులు, ఔదంబరులు, ఫేనపులు. వీళ్ళు నలుగురు కూడా వానప్రస్థ జీవనంలో ఉండేటువంటి విభాగములు. తర్వాత సన్యాస జీవనంలో ఉండేటువంటి నాలుగు విభాగములు కుటీచకులు, బహువోదకులు, హంసలు, నిష్క్రియులు. ఈ నలుగురు కూడా సన్యాస జీవనంలో ఉండేటువంటి నాలుగు రకాల విభాగాలు అని చెప్తున్నారు. వర్ణాశ్రమ ధర్మము అనేది నవీన యువపు నూతన కల్పం ఏమీనూ కాదు. సృష్టి ఆది ఎందే అది బ్రహ్మదేవునిచే సుస్థాపితమైనది. ఈ విషయము భగవద్గీత యందును చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని ధృవపరచబడినది. అంటే ఇదేమి ఈ మధ్య కనుక్కున్నటువంటిది, లేకపోతే ఈ నవీన సిద్ధాంతం ప్రకారంగా ప్రమోట్ చేసినటువంటిది కాదు. ఇది బ్రహ్మదేవుడి ముఖం నుంచే అప్పుడే ఇవన్నీ కూడా ఇవ్వబడినాయి అని చెప్తున్నారనమాట. ఏంటి అండి వర్ణాశ్రమ ధర్మాలు? అన్వీక్షికి త్రయీ వార్త దండనీతి స్తతైవ చ. ఏవం వ్యాహృతయశ్చాసన్ ప్రణవో హ్యస్య దహ్రతః. తర్కశాస్త్రము, జీవితపు వైదిక గమ్యములు, శాంతి భద్రతలు, నీతి సూత్రములు, భూభువ స్వహ అనే ప్రసిద్ధ మంత్రములన్నీను బ్రహ్మదేవుని ముఖముల నుండి ప్రకటితమైనవి. ఓంకారము అతని హృదయము నుండి వ్యక్తమయ్యను. అంటే వేద మంత్రాలు, నీతి సూత్రాలు, శాంతి భద్రతలు, వైదిక గమ్యము ఇవన్నీ కూడా భగవంతుని యొక్క, అదే బ్రహ్మదేవుడి యొక్క ముఖముల నుండి ప్రకటమైనవి. కానీ ఓంకారం అనేటువంటి పదం మాత్రం బ్రహ్మదేవుడి ముఖం నుంచి రాలేదంట, అది హృదయం నుంచి వచ్చిందంట. తస్యోష్టి గాసీల్లో మభ్యో గాయత్రీ చ త్వచో విభువో. తష్టిష్మాంసాత్యో తష్టిష్మాంషా తృష్టి తృష్టు తృష్టు
త్రిష్టుం మాంసాత్ స్నుతో అను ఉష్టుభ్యా గచ్ఛస్నః ప్రజాపతే తదనంతరము సర్వశక్తిమంతుడగు ప్రజాపతి యొక్క దేహ రోమముల నుండి సాహిత్య కళ ఉత్పన్నమైన ప్రధాన వేద మంత్రముగు గాయత్రి అతని చర్మము నుండి తిష్టుప్పు అను మాంసము నుండి తిష్టుప్పు అను మాంసము నుండి అనుష్టుప్పు అతని రక్తనాళముల నుండి జగతి అతని ఎముకల నుండి ఉత్పన్నమయ్యను. అంటే ఆయన శరీరం నుంచి వివిధ భాగాల నుంచి ఏ విధంగా మిగిలినటువంటి విషయాలు కూడా వచ్చాయో చెప్తున్నారనమాట. దేహ రోమముల నుండి ఏమొచ్చిందంటండి, సాహిత్య కళ. వేద మంత్రమైనటువంటి గాయత్రి ఆయన చర్మం నుంచి వచ్చింది, బ్రహ్మదేవుడి యొక్క చర్మం. తిష్టుప్పు అంటే ఏంటో తెలియదు. తిష్టుప్పు అనేటువంటిది ఆయన ఛందస్సులు ప్రభుజవి. తిష్టుప్పు అనుష్టుప్పు ఛందస్సులు అంటే 32 అక్షరాలు 16 అక్షరాలు అయి ఉంటాయి కదా అవి. ఓకే ఓకే. తిష్టుప్పు అనుష్టుప్పు ఎలా ఎక్కడి నుంచి వచ్చాయంటే, తిష్టుప్పు వచ్చేసి ఆయన మాంసం నుండి వచ్చిందంట, అనుష్టుప్పు అతని రక్తనాళాల నుంచి వచ్చిందంట, జగతి అతని ఎముకల నుండి ఉత్పన్నమైంది. మజ్జాయా పంక్తి ఉత్పన్నా మజ్జాయా పంక్తి ఉత్పన్నా బృహతి ప్రాణతో అభవత్ పద్య రచన కళ అంటే పంక్తి. అతని మధ్య నుండి బృహతి అనేది మరి యొక్క పద్యము అతని ప్రాణము నుండి ఉత్పన్నమయ్యను. అంటే జీవుల యొక్క ప్రభు అనమాట. ఏంటంటే మరి యొక్క రకపు పద్యము బృహతి అనేటువంటి మరి యొక్క రకపు పద్యము ఆయన ప్రాణం నుంచి ఉత్పన్నమైనది. ఉష్మానమింద్రియాణ్యాహు అంతస్తా బలమాత్మనః స్వరా సప్త విహారేణ భవంతి స్మ ప్రజాపతే. బ్రహ్మదేవుని ఆత్మ స్పర్శ వర్ణముల గనుము అతని దేహము సర్వ వర్ణములగను, అతని ఇంద్రియములు ఉష్మ వర్ణములగను, అతని బలము అంతస్థ వర్ణములగను, అతని ఇంద్రియ కర్మలు సంగీతపు సప్త స్వరములగను ప్రకటమైనవి. సంస్కృత భాష యందు 13 అచ్చులు 15 హల్లులు కలవు. ఆ నుంచి ఔ వరకు ఉన్నవి అచ్చులు కాగా, కా నుంచి ఘా మొదలగు హల్లులు. హల్లుల్లో మొదటి 35 అక్షరములు స్పర్శ వర్ణములు అంటే అక్షరములు అని పిలువబడును. 4 అంతస్థ వర్ణములు కూడా కలవు. ఉష్మ వర్ణముల యందు 3 షా వర్ణములు కలవు. అవి ఏ తాళవ్యము, మూర్ధన్యము, దంత్యము అని పిలువబడును. ఇక సరిగమ పద నిస, సరిగమ పద ని అనునవి సంగీతమునందలి సప్తస్వరములు. ఈ శబ్దములన్నీను ఆది అందు శబ్ద బ్రహ్మము అని అంటే ఆధ్యాత్మిక ధ్వని అని పిలువబడిను. కనుకనే బ్రహ్మదేవుడు మహాకల్పమునందు శబ్ద బ్రహ్మముగా సృజించబడిను అని తెలుపబడినది. వేదములు శబ్ద బ్రహ్మము కనుక వేదవాంగ్మయము శబ్దరూపమును లౌకిక వ్యాఖ్యానము యొక్క అవసరం ఏమీనూ లేదు. లౌకికముగా మనకు పరిచయం ఉన్నటువంటి అక్షరములతోనే సూచింపబడినప్పటికీ వేదములను యథారూపమునందే ఉచ్చరించవలెను. కానీ చివరకు ఏదీను భౌతికము కాదు. ప్రతిదీను దాని మూలమును ఆధ్యాత్మిక జగమునందు కలిగి ఉండటయే అందులకు కారణం. కనుకనే సరి అయినటువంటి భావంలో తెలుసుకునవలను అన్నచో భౌతిక జగము మాయా అని పిలువబడను. కానీ ఆత్మదర్శులైన వారికి మాత్రం ఆత్మకు అన్యముగా వేరే ఏదీను లేదు.
అంటే ఈ భౌతికమైనటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాలతోటి రాయబడి ఉన్నా కానీ వేదాలన్నీ కూడా ఆధ్యాత్మికమే అని చెప్తున్నారు. ఎందుకు అంటే దాని యొక్క మూలం ఆధ్యాత్మిక జగత్ నుంచి వచ్చాయి కాబట్టి. శబ్ద బ్రహ్మాత్మనస్తస్య నానాశక్త్యుపబృంహితః శబ్ద బ్రహ్మమునకు మూలముగా బ్రహ్మదేవుడు దేవదేవుని యొక్క స్వీయ ప్రాతినిధ్యమై ఉన్నాడు. తత్కారణమున వ్యక్తావ్యక్త భావనకు అతడు అతీతుడు. పరతత్వం యొక్క పూర్ణ రూపమైనటువంటి అతని యందు నానావిధ శక్తులు ఉపబృంహితమై ఉన్నవి. అంటే మనకి కనిపించేవి కనిపించని అటువంటి భావనలకి ఆయన అతీతుడు అని చెప్తున్నారు. బ్రహ్మదేవుడు శబ్ద బ్రహ్మానికి మూలముగా ఉన్నారు. అంటే దేవదేవుని యొక్క స్వీయ ప్రాతినిధ్యం అన్నమాట. అంటే భగవంతుని యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు బ్రహ్మదేవుడు. పరతత్వం యొక్క పూర్ణ రూపమైనటువంటి అతని యందు నానావిధ శక్తులు ఉపబృంహితమైనవి. అంటే భగవంతుడి యొక్క శక్తులు ఆయనలో ఉన్నాయి అని చెప్తున్నారు. బ్రహ్మదేవుని పదవి విశ్వమునందు అత్యున్నత బాధ్యతాయుతమగు పదవి. విశ్వమునందలి పరమపూర్ణుడగు వ్యక్తికే అది వసగబడును. కొన్ని మార్లు ఆ పదవిని అలంకరించుటకు తగినటువంటి జీవుడు లేనప్పుడు దేవదేవుడే బ్రహ్మదేవుడు కావలసి వచ్చింది. భౌతిక జగమునందు బ్రహ్మ దేవదేవుని పూర్ణ ప్రాతినిధ్యమై ఉన్నాడు. దివ్య ధ్వనియగు ప్రణవము అతని నుండియే వచ్చును. కనుకనే అతడు నానావిధ శక్తి సమన్వితుడు కావించబడును. అంటే బ్రహ్మదేవుడికి అన్ని రకాల శక్తులు భగవానుడు ఇస్తారనమాట. బ్రహ్మదేవుడు అనేటువంటి వాడికి, అంటే బ్రహ్మదేవుడు అనేటువంటి పదవికి అర్హుడైనటువంటి వాళ్ళని మాత్రమే తీసుకొచ్చి భగవాన్ అక్కడ కూర్చోబెడతారు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి బ్రహ్మ పదవిలో కూర్చోబెట్టారు. దానికి చాలా అర్హత అనేది ఉండాలి. అందుకనే ఆయన భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం అనమాట. ఆయన ఒకవేళ బ్రహ్మ పదవికి అర్హుడైనటువంటి వ్యక్తి ఎవరూ లేనప్పుడు, ఆత్మ ఏది లేనప్పుడు స్వయంగా భగవానుడే బ్రహ్మగా అవతరిస్తారన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఆ శక్తుల నుండియే ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలందరూ ప్రకటమగుదు. స్వంత పుత్రికనే భోగించడి నైజమును ప్రదర్శించినప్పటికీ అతని ఆధ్యాత్మిక విలువను కించపరచరాదు. అతనిచే అట్టి నైజము యొక్క ప్రదర్శన వెనుక ఒక ప్రయోజనం ఉన్నది. కనుక సాధారణ జీవుని వలె అతన్ని నిందింపరాదు. అంటే ఒకవేళ ఆయనకు అలాంటి గుణం ఉన్నా కానీ దాన్ని చూసి ఆయన్ని మనం నిందించకూడదు. దానికి కూడా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. అంటే ఒక గొప్ప పురుషులు ఏది చేసినా కానీ చూడటానికి అది చెడ్డగా అనిపించినా కానీ దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది అనమాట. అది కూడా ఆధ్యాత్మికమైనటువంటి కారణం, గొప్ప కారణం ఉండి ఉంటుంది అనమాట. అందుకనే అలాంటి వాళ్ళ ద్వారా నిర్వహింపబడినటువంటి తప్పు కర్మకి కూడా వాళ్ళని మనం నిందించకూడదు అని చెప్తున్నారు. తదనంతరము బ్రహ్మ వేరొక దేహమును గ్రహించను. ఆ విధముగా అతడు తదనంతరపు సృష్టి విషయక కార్యములయందు నెలకొనను. అంటే ఆయన శరీరాన్ని మార్చేశారు. ఏ శరీరం ద్వారా అయితే ఆయన తప్పు కర్మ చేశారో ఆ శరీరాన్ని వదిలేసి వేరే శరీరాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత సృష్టి విషయక కార్యాలని చేయడం నెలకొన్నారు అని చెప్తారు. ఆధ్యాత్మికమైనటువంటి అతని పూర్వ దేహమున మైథున సుఖము పట్ల అనురక్తి నిషేధింపబడినది. కనుకనే మైథున భోగముతో సంబంధమును కలిగి ఉండుటకు అతడు వేరొక దేహమును అంగీకరించవలసి వచ్చింది. ఆ విధంగా అతడు సృష్టి విషయక కార్యమున నియుక్తుడయ్యను. గతమున వర్ణింపబడినట్లుగా అతని పూర్వదేహము పొగమంచుగా మారిపోయాను. ఋషీణాం భూరి వీర్యాణాం అపి సర్గం అవిస్తృతం జ్ఞాత్వా తద్రుధయే భూయస్
ज्ञात्वा तद्रुधे भूयात् चिन्तयामास कौरवा चिन्तयामास कौरवा ओ कुरुनंदन महावीर्यवंतुलकु ऋषुलु ఉన్నప్పటికీ జనబాహుల్యము తగినంతగా వృద్ధి చెందకపోవుటను గాంచిన బ్రహ్మదేవుడు ఏ విధముగా దాన్ని వృద్ధి కావించవలన అని గంభీరముగా చింతించటం మొదలెడెను. అంటే గొప్ప గొప్ప ఋషులు కూడా ఉన్నారు, సప్తర్షులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మహావీర్యవంతులు, అయినా కానీ జనబాహుల్యం వృద్ధి చెందట్లేదు. మరి దాన్ని ఎలా వృద్ధి చెందాలి చెందించాలి అనేటువంటి చింతనలో బ్రహ్మదేవుడు ఉన్నారు అని చెప్తున్నారు. అహో అద్భుతమేతన్మే अहो अद्भुत मेतन्मे व्यापृतस्यापि नित्यधा व्यापृतस्यापि नित्यधा सहेदन्ते प्रजानूनं सहेदन्ते प्रजानूनं दैवमत्र विघातकं दैवमत्र विघातकं ब्रह्म तनलो तानु इत्तु तलपोसेनु. అహో నేను సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ విశ్వమందంతటను ఇంకనూ చాలినంతగా ప్రజాబాహుల్యము లేకపోవుట పరమాశ్చర్యకరముగా ఉన్నది. ఈ దుర్భాగ్యమునకు దైవమే కాని వేరొక కారణము లేదు అని చెప్తారు. అంటే బ్రహ్మ సమస్త సృష్టిని కూడా వ్యాపించి ఉన్నారు, అయినా కానీ సమస్త విశ్వాన్ని, క్షమించాలి, సమస్త సృష్టి కాదు సమస్త విశ్వాన్ని కూడా వ్యాపించి ఉన్నారు, అయినా కానీ ఈ విశ్వంలో కావలసినంత మంది జనబాహుల్యం ఇంకా వృద్ధి చెందలేదు. దానికి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు బ్రహ్మదేవుడు. ఈ దుర్భాగ్యానికి కారణం ఎవరు అంటున్నారు? దేవుడే, దైవమే, వేరొక కారణం కాదు, దైవం తప్ప వేరే కారణం కాదు అని చెప్తున్నారు. ఏవం యుక్త కృతస్తస్య ఏవం యుక్త కృతస్తస్య దైవం చావేక్షతస్తదా దైవం చావేక్షతస్తదా ఆ విధముగా అతడు ఆలోచన మగ్నుడై దైవముపై దృష్టిని సారించి ఉండగా రెండు ఇతర రూపములు అతని దేహము నుండి ఉత్పన్నమయ్యారు. వారు ఇంకను బ్రహ్మదేవుని దేహముగానే ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఈ ఆలోచనలో ఉన్నటువంటి బ్రహ్మదేహం నుంచి మళ్ళీ ఇద్దరు ఉత్పన్నమయ్యారంట. వాళ్ళను కూడా బ్రహ్మదేవుని దేహంగానే ప్రసిద్ధి చెందారు అని చెప్తున్నారు. బ్రహ్మదేవుని దేహము నుండి రెండు దేహములు వెలికి వచ్చను. ఒకటి మీసములను కలిగి ఉండగా రెండవది స్థనములను కలిగి ఉండగా, అంటే ఒకటి పురుషుడు ఒకటి స్త్రీ అని అర్థమన్నమాట. వారి ప్రకటమునకు మూలమును ఎవ్వరను వివరింపజాలరు, కనుకనే నేటికి నీ వారు కాయము అనియే పిలవబడుగురు. అంటే వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఇద్దరు, ఒక పుత్రుడు ఒక పుత్రిక అన్నమాట. తాభ్యాం రూప విభాగాభ్యాం తాభ్యాం రూప విభాగాభ్యాం మిథునం సమపద్యతాం మిథునం సమపద్యత నూతనముగా విభక్త అయినటువంటి ఆ రెండు దేహములు మైథున సంబంధమును జతకూడెను. అంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళిద్దరికీ మధ్య రిలేషన్ ఏర్పడింది అని చెప్తున్నారు. యస్తు తత్ర పుమాన్సో అభూన్ యస్తు తత్ర పుమాన్సో అభూన్ మనుస్వాయం భువః స్వరాట్ మనుస్వాయం భువః స్వరాట్ క్రియాసీచ్ఛ తరూపాఖ్యాం క్రియాసీచ్ఛ తరూపాఖ్య మహిష్యస్య మహాత్మనః మహిష్యస్య మహాత్మనః వారిలో పురుషాకృతిని కలిగిన వాడు స్వయంభువ నామక మనుగా తెలియబడిను, స్త్రీ రూపిణి శతరూపగా తెలియబడిను. అంటే మొదటి మను అనమాట, స్వయంభువ మను అంటే స్వయంగా బ్రహ్మదేవుడి నుంచి వచ్చినటువంటి మను. ఆయన అంటే అక్కడ ఆయన బ్రహ్మదేవుడి దేహం నుంచి వచ్చినటువంటి మొదటి పురుషుడు మీసములు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్వయంభువ మనువు. మరి అక్కడ ఆయన నుంచి వచ్చినటువంటి స్త్రీ ఎవరు అంటే శతరూప. స్వయంభువ మనువు శతరూప వివాహం చేసుకొని వాళ్ళ ద్వారా మళ్ళీ ప్రజా ఉత్పత్తి అనేది జరుగుతుంది అన్నమాట. మానవలోకం అనేది శ్రేష్టం. తథా మిథున ధర్మేణ ప్రజాహేధాంభూవిరే
తదనంతరము మైథున క్రియ ద్వారా వారు క్రమముగా ప్రజాభివృద్ధిని కావించిరి. తచాపి శత రూపాయాం ప్రియవ్రతోత్తానపాదౌ ప్రసూతిరితి సప్తమా భారత. కాలక్రమమున అతడు అంటే అతడు అంటే ఎవరండి ఇక్కడ మనువు స్వయంభువ మనువు. కాలక్రమమున అతడు శతరూప ద్వారా అంటే ఆయన భార్య అయినటువంటి శతరూప ద్వారా ఐదుగురు సంతానమును పొందాను. ఎవరండి ఐదుగురు సంతానము? ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేటువంటి ఇద్దరు పుత్రులు. ఉత్తానపాదుడు కొడుకే అండి ధ్రువుడు. ఓకే, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు ఇద్దరు పుత్రులు అన్నమాట. తర్వాత అకూతి, దేవహుతి, ప్రసూతి అనే మూవురు పుత్రికలని పొందారన్నమాట. వాళ్ళిద్దరు ఎవరండి? వాళ్ళిద్దరు దేవహూతి కర్దమముని భార్య. కర్దమముని భార్య దేవహుతిని తర్వాత కర్దమముని వివాహం చేసుకుంటారు. దేవహూతి జన్మిస్తారు. ఓకే అండి, దేవహుతికి అంటే ఇక్కడ ముగ్గురు పుత్రికలు ఉన్నారు మనువుకి, స్వయంభవ మనువుకి ముగ్గురు పుత్రికలు ఉన్నారు. అకూతి అనేది పెద్ద ఆమె, రెండో ఆమె దేవహుతి, మూడో ఆమె ప్రసూతికి దక్ష ప్రజాపతిని ఇస్తారు. రైట్ మదర్జీ, కరెక్ట్, దక్ష ప్రజాపతికి ప్రసూతిని ఇస్తారు. అహూతికి ఎవరు ఇస్తారు గుర్తు రావట్లేదు. ఇందులో ఇందులో వస్తుంది మాతాజీ, నాకు కూడా గుర్తులేదు పేరు. ఓకే, సో ఇప్పుడు బ్రహ్మ నుంచి వచ్చినటువంటి మొదటి తరం ఏమిటండి? స్వయంభువ మనువు. పేరేంటండి? స్వయంభువ పేరు చెప్తారా ప్రభుజీ? స్వయంభువ మనువు అని అన్నారు అండి. అంతే, అవును పేరు, ఈమ పేరు చెప్తారు. శతరూప, శతరూప అని శతరూప, శతరూప ఇదే మొదటి జనరేషన్ అన్నమాట. వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు పుత్రులు ఎవరండి? ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు ఆయనకి. అంటే కుమారుడు ఎవరు ప్రభుజీ మీరు అన్నారు? ధ్రువుడు. ధ్రువుడు అది తర్వాత జనరేషన్. అంటే బ్రహ్మదేవుడు ధ్రువుడికి తాత, ఉత్తానపాదుడు తండ్రి కదండి బ్రహ్మదేవుడు. ఉత్తానపాదుడు అనలేదు, లేదు, ఉత్తానపాదుడు తండ్రి మనువు, మనువు తండ్రి బ్రహ్మ, ఉత్తానపాదుడు తాత బ్రహ్మ, ధ్రువుడికి బ్రహ్మదేవుడు ముత్తాత. తర్వాత అకూతి, దేవహుతి, ప్రసూతి అనేటువంటి ముగ్గురు పుత్రికలు. అకూతిం అకూతిం భుజయే ప్రాధాత్ అకూతిం భుజయే ప్రాధాత్ కర్ధమాయాతు మధ్యమాం కర్ధమాయాతు మధ్యమాం దక్షాయాధాత్ ప్రసూతిం చ మనువు తన మొదటి కుమార్తె యొక్క అకూతిని రుచి అనే ఋషికి, అకూతి యొక్క భర్త రుచి అట, రుచి నడిమి పుత్రిక యొక్క దేవహుతిని కర్ధమము ఋషికి, చిన్న కుమార్తె యొక్క ప్రసూతిని దక్షుడుకు కోసగను. వారి నుండి జగత్తంతయు ప్రజలతో నిండెను. ఆ తర్వాత మొత్తం ప్రజలు వాళ్ళ ద్వారా ఉద్భవించారు అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ భర్తల పేర్లు కూడా చెప్పారండి. రుచి అనేటువంటి ఆయన అకూతికి భర్త, దేవహూతికి భర్త ఎవరండి? కర్ధముడు. చిన్న కుమార్తె అయినటువంటి ప్రసూతికి భర్త ఎవరండి? దక్ష ప్రజాపతి, దక్షుడు.
విశ్వం యొక్క ప్రజా సృష్టికి సంబంధించినటువంటి చరిత్ర ఇచ్చట వసగబడినది. విశ్వమునందు బ్రహ్మయే తొలిజీవుడు, అతని నుండి స్వయంభూవ మనువు శతరూప ఉద్భవించిరి. మనువు నుండి ఇరువురు పుత్రులు మరియు మువ్వురు పుత్రికలు ఉదయించిరి. వారి ద్వారా వివిధ లోకములయందల జనబాహుల్యము ఇంతవరకు వృద్ధి చెందినది. కనుకనే బ్రహ్మదేవుడు ఎల్లరకు పితామహుడిగా తెలియబడినాడు. ఇక ఆ బ్రహ్మకి జనకుడైనందున దేవదేవుడు శ్రీకృష్ణుడు ప్రపితామహునిగా తెలియబడిను. ఈ విషయము భగవద్గీత యందును ఇట్లు ద్రూపరచబడింది. వాయు వాయుర్యమో అగ్నిర్వరుణ శంఖశంఖః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తే అస్తు సహస్రకృత్వః పునశ్చ నమో నమస్తే. నీవే వాయువు, యముడు, అగ్ని, వరుణుడు అయ్యున్నావు. నీవే చంద్రుడవు, నీవే ప్రపితామహుడవు, కనుకనే నీకు నేను మరల మరల వందనములను అర్పించుచున్నాను. ఈ విషయం అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో భగవద్గీతలో అన్నారన్నమాట. సో బ్రహ్మదేవుడు మనందరికీ పితామహుడైతే భగవానుడు మనందరికీ ప్రపితామహుడు అని చెప్తున్నారండి. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా భగవంతుడి నుంచి వచ్చారు కాబట్టి. హరే కృష్ణ. ఈరోజుకి ఇక్కడ ఆపుదామండి. మదజీ ఒకసారి కామేశ్వరి మదజీ సమరైజ్ చేస్తారా, చేయగలరా? హరే కృష్ణ. కామేశ్వరి మదజీ. ఎస్ ప్రభుజీ, చేస్తాను ప్రభుజీ. ప్రభుజీ చెప్పచ్చా? ఇవాళ మనము ఏం నేర్చుకున్నామంటే ప్రజాపతులు అంటే మరీచి తన తండ్రిగాడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి బాగా కొంచెం ద్వేషించడంతో ఆయనకి చాలా బాధ కలిగి ఆయన శరీరాన్ని ఆయన ఏం చేస్తాడంటే శరీరాన్ని దేహాన్ని త్యాగం చేయడం జరుగుతుంది. ఆయన అలా శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత అది పొగమంచిగా మారిపోయింది. అంటే ఇదన్నీ ఇది ఇలా చేయడం వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఇది మన జీవనందరికీ ఒక మంచి గుణపాఠం అని తెలియడం జరిగింది. అదే విధంగా బ్రహ్మ ఈ విధంగా చేయడం వల్ల అందరికీ కూడా ఒక గుణపాఠం అయింది. భగవంతుని అయితే భగవంతుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అజ్ఞానం కూడా తొలగిపోతుంది. ఎంతటి పాపాలు చేశా కానీ వాళ్ళు భగవంతుని సన్నిధిలో ఉంటే వాళ్ళకి పాపం తొలగిపోతుంది అని తెలుసుకున్నాము. ఆ తర్వాత కల్పంలో బ్రహ్మదేవుడికి నాలుగు వేదాలు అతని యొక్క ముఖం నుండి వెలువడినవని తెలుసుకున్నాము. భక్తుడు అయినట్లయితే పాపాలన్నీ కూడా పోతాయని తెలుసుకున్నాము. అదే విధంగా బ్రహ్మ యొక్క ముఖం నుండి వేదాలు వచ్చాయి. తర్వాత యజ్ఞం నిర్వహించడానికి బ్రాహ్మణులు వచ్చారు. ఆ తర్వాత సత్యం వచ్చింది, దయ వచ్చింది, తపస్సు వచ్చింది, శుచిత్వం వచ్చింది. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ప్రకటితం అయ్యాయి అని తెలుసుకున్నాము. ఆ తర్వాత వేదాలు వచ్చిన తర్వాత మానవ నాగరికతకు సంబంధించినటువంటి అన్ని కూడా ఆ తర్వాత వెలువడడం జరిగింది. ఒకటి నుండి ఒకటికి వెలువడడం జరిగింది. అయితే విదురుడు మళ్ళీ విదురుడు ప్రశ్నిస్తున్నాడు, ఈ సమయంలో వేదాలు ఎలా భద్రపరచబడ్డాయి, ఎలా వేదాలని ఇచ్చేయగడిగారు అని తెలిసి భద్రపరచబడ్డాయి అన్నదాకా మొదటిది ముఖం నుండి, ఫస్ట్ ముఖం అంటే ఫ్రంట్ ఫేట్ నుండి వేదాలు వచ్చాయి. ఆ వేదాల నుండి ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము ఇలాంటివన్నీ పూర్వ ముఖం నుండి వచ్చాయి. అంటే వేదాలంటేనే వేదాల యొక్క ముఖ్య ధ్యేయం ఏమిటంటే ఆధ్యాత్మికత. అంటే అదే తర్వాత వేదాలు వచ్చిన తర్వాత ఉపవేదాలు, ఉపపురాణాలు ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే ఉపపురాణాలు అంటే మిగిలినటువంటి అన్ని జ్ఞానాలకు సంబంధించినవన్నీ కూడా ఒక్కటి క్రమక్రమంగా వెలువడం జరిగింది, రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక వేదం వచ్చింది, పంచమ వేదం అని. ఈ నాలుగు వేదాలు కాకుండా పంచమ వేదం వెలువడడం జరిగింది. ఆ పంచమ వేదంలో ఇతిహాసాలన్నీ చోటు చేసుకున్నాయి. అయితే ఈ విధంగా యజ్ఞంలో రకరకాల ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే పడమటి ముఖం నుండి
విద్య, ధ్యానము, సత్యము, తపస్సు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇవన్నీ నాలుగు పాదాల ధర్మం, వీటినే నాలుగు పాదాల ధర్మం అని కూడా అంటాము. ఇవన్నీ కూడా వెలువడడం జరిగింది. ఆ తర్వాత నాలుగు అస్త్రాలు, వర్ణాశ్రమాలు, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసత్వము, ఇలాంటివి వర్ణాశ్రమ ధర్మాలు వేలుపడ్డాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇలాంటి వీళ్ళందరూ కూడా వెలువడడం జరిగింది. ఆ తర్వాత మంత్ర దీక్షకు ముందు బ్రాహ్మణులు, బ్రాహ్మణులు కూడా మంత్రదీక్షకు ముందు, మంత్రదీక్షకు తర్వాత అయినటువంటి ద్విజులు, బ్రాహ్మణులు కూడా ఏర్పడడం జరిగింది. మతే ఓంకారం కూడా రావడం జరిగింది. అది భగవంతుని యొక్క హృదయం నుండి ఏర్పడడం జరిగింది అని జరిగింది. ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని కూడా ఏర్పడడం జరిగాయి. ఆ తర్వాత సప్త ఋషులు వీళ్ళందరూ కూడా అయితే వచ్చారు. కానీ బ్రహ్మకు మాత్రం ప్రజాభివృద్ధి, ప్రజా బలం అనేది ఎక్కువగా జరగలేకపోయింది. ఆ సమయంలో బ్రహ్మకి ఇంకా ఇద్దరు కొడుకులు, ఇద్దరు సంతానము ఉత్పత్తి పుడతారు. ఒకరు పురుషుడు, మరొకరు స్త్రీ. ఆ పురుషుడే మనువు, ఆయన స్వయంభు మనువు అని. ఆ తర్వాత పుత్రిక శతారూప, శతరూప అనేటి వీళ్ళిద్దరి నుండి మళ్ళీ ఒక కొత్త జనరేషన్ స్టార్ట్ కావడం జరిగింది. ప్రజాభివృద్ధి కావించడం కోసం ఇలా బ్రహ్మదేవుడు చేయడం జరిగింది. అయితే ఈ మనువు స్వయంభుకి ఐదుగురు సంతానం జరుగుతారు. ఆ ఐదుగురు సంతానంలో ఉత్తానపాదుడు, ప్రియభరతుడు, అహూతి, దేవహూతి, ప్రసూతి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు జన్మించడం జరిగింది. అయితే ఉత్తరపాదుని కొడుకే ధ్రువుడు. అదే విధంగా అహూతి యొక్క భార్య రుచి, దేవప్రతి యొక్క హస్బెండ్ కదమ్మ మహర్షుడు, ప్రసూతి యొక్క భార్యుడు దక్షుడు. వీళ్ళంతా చాలా గొప్ప గొప్ప రుచులు, గొప్ప గొప్ప ఋషులు. వీళ్ళందరితోనే మళ్ళీ ఒక సృష్టి అనేది, ప్రజా అభివృద్ధి అనేది జరగడం జరిగింది అని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. ఏమైనా మిస్ చేశానా ప్రభుజీ? శ్రీకృష్ణుడు ప్రపితామహతాడని. శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు ఆయనకు పుడతాడు కదా ప్రభుజీ. శ్రీకృష్ణుడు ఆమెకు పుడతాడు కదా ప్రభుజీ, కర్దమ్మ ప్రజాపతికి. జస్ట్ మామూలుగా యాడ్ చేశాను ఒకటి మాతాజీ. వచ్చింది కదా ప్రభుజీ. కపిల భగవానుడు కాదు, శ్రీకృష్ణుడు ప్రపితామహుడు, బ్రహ్మదేవుడు అవుతాడని ఊరు. బ్రహ్మదేవుడి తండ్రి ప్రపితామహుడు అంటే బ్రహ్మ కొడుకులు వాళ్ళందరూ మళ్ళీ బ్రహ్మకి తండ్రి దేవాది దేవుడు. ఒక పాయింట్ మాతాజీ, ఇప్పుడు బ్రహ్మ ఎంత తప్పు చేసినా కానీ భగవానుడు ఆయన క్షమించాడు. ఎందుకంటే ఆయన భక్తుడు కాబట్టి. అంటే భక్తుడు తప్పు చేసినా ఒకవేళ భక్తిని కంటిన్యూ చేస్తే భగవానుడితో క్షమింపబడతాడు. అది ఎలాంటి తప్పు చేసినా గానీ ఆయనకి ఒక ఛాన్స్ అనేది. తర్వాత ఉత్తానపాదుడు, ఇంకొక ఆయన పేరు ఏం చెప్పారు మాతాజీ? ప్రియభరతుడు అన్నారు. ప్రియవ్రతుడు ఏం ప్రభుజీ? ప్రియవ్రతుడు. ఓకే ప్రభుజీ, నేను ప్రియ భరతుడు అని రాసుకున్నా, ప్రియవ్రతుడు చేంజ్ చేసుకుంటాను. ప్రియవ్రతుడు. కూతుళ్ళ పేర్లు ఏం చెప్పారు మాతాజీ మీరు? రుచి కాదు, ప్రసూతి, దేవహూతి, అహూతి. అహూతి కాదు మాతాజీ, అకూతి. అకూతి, ఓకే. అకూతి మొదటి కూతురు. ఓకే ప్రభుజీ. రెండో కూతురు దేవహూతి. ప్రభుజీ, ప్రసూతి.
yes prabhu akuti bharta peru yes. ruchi devahuti bharta peru kardamamuni ప్రసూతి భర్త పేరు దక్షుడు సో వీళ్ళ ద్వారా సమస్త సృష్టిలో ఉన్నటువంటి జనులందరూ కూడా రావడం అనేది జరిగింది. ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు సెషన్ లో? హరే కృష్ణ.